గుంతకల్ రెవెన్యూ డివిజన్ గా ప్రకటించారని ఎన్నో సంవత్సరాలుగా అనేక ప్రజా సంఘాల నాయకులు ఎంతో మంది ప్రజా ప్రతినిధులు ప్రయత్నం చేసినా సాధ్యం కాని గుంతకల్ రెవెన్యూ డివిజన్ ఎమ్మెల్యే వై వెంకట్రామ్ రెడ్డి కృషితో సాధ్యమైందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గుంతకల్ పట్టణంలోని ఓల్డ్ ఎంఆర్ఓ ఆఫీస్ సమీపంలో నూతన ఆర్డీఓ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. సర్పంచుల సంఘం అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో గుంతకల్ మండలం సర్పంచులు గజమాలతో ఎమ్మెల్యే వై వెంకట్రామ్ రెడ్డిని సన్మానించి గుంతకల్ రెవెన్యూ డివిజన్ ప్రకటించే విషయంలో ఆయన ఎంతగానో కృషి చేశాడని సర్పంచుల తరపున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క విన్నపాన్ని మన్నించి దీన్ని రెవెన్యూ డివిజన్ గా చేసినందుకు ఆయనకి నిజంగా నేను ఎంతో రుణపడి ఉన్నాను. నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, ఈరోజు తెలుగుదేశం పార్టీ అనుకోండి, వాళ్ళ మిత్రపక్ష పార్టీలు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులను చూసి ఓర్వలేక ఏదో అక్కసుకక్కుతో మాట్లాడుతున్నారే తప్ప వాళ్ళు మాట్లాడే దాంట్లో ఎక్కడ కూడా పొత్తన లేదు, వాళ్ళ మాటలకు అర్థం లేకుండా పోతా ఉంది. మనం చూస్తా ఉన్నాం, ఒక పక్క పవన్ కళ్యాణ్, ఆయన పవన్ కళ్యాణ్ కాదు నా దృష్టిలో పావలా కళ్యాణ్, ఎవరు పావలా పడేస్తే వాళ్ళ ఇంట్లో పోతా ఉంటారు. మరి ఆ దిశగా చంద్రబాబు నాయుడు ఎన్ని పావులాలు పడేస్తాడో తెలుదు, పావులా వేసినప్పుడల్లా ఒక అవతారం ఎక్కుతా ఉంటాడు. మరి ఆయనకు తోడు ఈ మధ్యన కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా జత చేసి మరి